ఎన్నికల కోసం టీఆర్ఎస్ మహాకూటమికి ధీటుగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది బీజేపీ. ఇందుకోసం కమలనాథులు కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఓవైపు అమిత్ షాతో మరిన్ని సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు పార్టీ మేనిఫెస్టోపై ప్రత్యేక దృష్టి సారించారు. అటు టీఆర్ఎస్ కాంగ్రెస్ అసమ్మతి నేతలు బీజేపీ వైపు చూస్తుండటంతో ఆశావాహుల తాకిడి పెరుగుతోంది. దీంతో టికెట్ల కేటాయింపు విషయంలో ఆ పార్టీ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు కమలనాథులు కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో మరిన్ని సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు అధికార టీఆర్ఎస్ మహాకూటమిపై మాటల దాడిని పెంచారు. ఇందూరు సభలో కేసీఆర్ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు తెలంగాణ బీజేపీ నేతలు. గత ఎన్నికలకు ముందిచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని, ఓటమి భయంతోనే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ 4.5 ఏళ్లలో కేవలం 17,000 ఉద్యోగాలను మాత్రమే ఇచ్చారన్నారు. దళితుణ్ణి సీఎం చేస్తామని మాటిచ్చిన కేసీఆర్ మాట తప్పారని జీవీఎల్ విమర్శించారు. ఎస్సీ ఎస్టీలకు 16% రిజర్వేషన్లు, 3 ఎకరాల భూమి ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఉంచింది, కానీ అవేవీ అమలు చెయ్యలేదని బీజేపీ నేత దుయ్యబట్టారు. ఏ కేసీఆర్ అయితే మిషన్ భగీరథలో చేయకపోతే నేను ఓట్లు అడగను, నేను చెప్పిన ప్రామిసెస్ ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే ఓట్లు అడగను, అనేక రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే చేశారో వీటన్నింటినీ కూడా మేము విస్తృతంగా ప్రచారం చేస్తాము. ప్రతి ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ ఇవాళ అసలు వినిపిద్దాం అనుకున్నాను, కొంచెం సమయాభావాలను చేయలేకపోయాను. కాటిక ప్రెస్ కాన్ఫరెన్సెస్ ద్వారా, సభల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ గారు చెప్పిందేమిటి, చేసిందేమిటి, సో అపాలజైజ్ కేసీఆర్ గారు, మీరు క్షమాపణ చెప్పాలి అనే ఒక్క దృక్పథంతో తప్పనిసరిగా ఆయన వారు చేయనటువంటి అభివృద్ధి గురించి ప్రజల ముందుకు తీసుకువెళ్తాము. భారతీయ జనతా పార్టీని ఒక ఇంపార్టెంట్ శక్తిగా, గొప్ప రాజకీయ శక్తిగా ఎదగటానికి ప్రజలు ఆశీర్వదిస్తారన్న దృక్పథంతో ముందుకెళ్తాం. సీఎం కేసీఆర్ నిజామాబాద్ సభలో మతిమరుపుతో మాట్లాడారని నిజామాబాద్ బీజేపీ నేత ధర్మపురి అరవింద్ విమర్శించారు. స్థానిక సమస్యలు ప్రస్తావించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మొట్టమొదటి బీజేపీ జెండా నిజామాబాద్ నుంచి ఎగురుతుందని జోసెన్ చెప్పారు అరవింద్. కానీ ఆయన కొంచెం మతిమరుపు బాగా ఎక్కువైపోయినట్టుంది, ఆయన నిజామాబాద్కు వచ్చినట్టు మర్చిపోయినట్టున్నాడు. పక్కన అట్లీస్ట్ ఆయన కూతురు ఆయనకి యాడ్ చేయాలా, నాయన మనం నిజామాబాద్కు వచ్చినాము, నిజామాబాద్ సంబంధించిన విషయాలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ అన్నాము, పసుపు బోర్డు అన్నాము, మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ అన్నాము, తెలంగాణ యూనివర్సిటీ షికాగో యూనివర్సిటీ టైఅప్ అన్నాము, ఆర్మూర్లో లెదర్ పార్క్ అన్నాము, నందిపేటలో ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్ అన్నాము, అందరు మహిళలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాము, ఇటువంటి చాలా వాగ్దానాలు చేసినాం మనము. మనం నిజామాబాద్లో ఉన్నాము, కొంచెం నిజామాబాద్ సంబంధించి మాట్లాడండి అని ఆమె అన్న యాజ్ చేయాలా, ఆమె యాజ్ చేయలేదు. ఈయన ఏదో సోది చెప్పిండు, మనం అనుకున్నట్టే సొల్లు కబుర్లన్నీ చెప్పిండు. ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తిట్టడానికి 30,000 మందిని నిజామాబాద్లో జమ చేసుకోండి, ఎందుకంటే ఈడ హైదరాబాద్లో తిట్టుకో. ఓవైపు ప్రత్యర్థులపై విమర్శల దాడిని పెంచుతూనే ఎన్నికల కసరత్తు ముమ్మరం చేసింది బీజేపీ. తెలంగాణతో పాటు త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై కమలనాథులు ఫోకస్ పెట్టారు. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసేందుకు 3 రాష్ట్రాలకు కేంద్ర మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా నియమించింది. తెలంగాణకు జేపీ నడ్డా, రాజస్థాన్కు ప్రకాష్ జవదేకర్, మధ్యప్రదేశ్కు ధర్మేంద్ర ప్రధాన్లను నియమించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. ఎన్నికల ఇన్ఛార్జీలు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు, ప్రచారం, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. పరిస్థితులను బట్టి పొత్తుల అంశంపై కూడా ఫోకస్ పెట్టనున్నారు. త్వరలోనే 3 ఇన్ఛార్జీలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టనున్నారు. ఇక తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆపరేషన్ కమలం ప్రారంభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 10 తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 15 మహబూబ్ నగర్ నుంచి తెలంగాణ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన అమిత్ షా ఈసారి కరీంనగర్ వేదికగా క్యాడర్లో మరింత ఉత్తేజం తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేసే పనిలో
రాష్ట్ర పార్టీ నాయకులు నిమగ్నమయ్యారు. అదే రోజు పార్టీ ముఖ్య నేతలతో కూడా అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల మీద మరింత కూలంకషంగా చర్చించనున్నారు. అభ్యర్థుల గురించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశముంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టికెట్ల కేటాయింపులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే పార్టీ టికెట్ల కోసం ఆశావహుల క్యూ పెరిగిపోయింది. మరోవైపు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు బీజేపీ వైపు చూస్తుండటంతో టికెట్ల పోటీ పెరిగింది. కేసీఆర్ ఇప్పటికే 105 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. కానీ వారందరికీ టికెట్ వస్తుందన్న గ్యారంటీ చివరి నిమిషం వరకు లేదంటూ ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ నిర్వహించే అంతర్గత సర్వేలు వివిధ కారణాలతో వారిలో 20 మందికి పైగా అభ్యర్థులను మార్చే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వారిలో కొంతమందైనా పార్టీ మారే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న అలాంటి నేతలంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ పార్టీనే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆశావాహులు చాలా మంది ఉన్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా ఒకవేళ ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఇతర పార్టీలకు కేటాయిస్తే వర్గాల్లో పనిచేసిన హస్తం నేతల్లో అసంతృప్తి రాజేస్తుంది. అలాంటి వారంతా కమలం గూటికి చేరే అవకాశం లేకపోలేదు. అయితే బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోవైపు మేనిఫెస్టో విషయంలో కూడా బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇంటి అద్దె, నల్లా పన్ను భారీగా తగ్గింపు, ఉద్యోగాలు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, చేతి వృత్తులు, కుల వృత్తులు, 60 ఏళ్లు నిండిన వ్యవసాయ కూలీలకు పెన్షన్ వంటి హామీలతో మేనిఫెస్టో రూపొందించే పనిలో ఉన్నారు కమలనాథులు. ఈ దిశగా మేనిఫెస్టో కమిటీ తలమునకలై ఉంది. బీజేపీ మేనిఫెస్టో ముసాయిదాపై హైదరాబాద్ పార్టీ ఆఫీసులో సమావేశమైన రాష్ట్ర నాయకత్వం ఏ పథకాలను ప్రణాళికలో చేర్చాలో చర్చించింది. తెలంగాణ భవిష్యత్తు కోసం తమ మేనిఫెస్టో దోహదపడుతుందని అంటున్నారు బీజేపీ నేతలు. రైతులు, మహిళలు, పారిశ్రామికవేత్తలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలను భాగస్వాములుగా చేసి వినూత్న పద్ధతిలో మేనిఫెస్టో రూపొందిస్తున్నామని, ఈ నెల 15 కల్లా తుది రూపం ఇస్తామని తెలిపారు. జాతీయ పార్టీలో మరి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా తెలంగాణ వైపు మరి మొగ్గు చూపుతూ ఉన్నారు. 11వ తేదీనాడు అమిత్ షా గారు రాక మళ్ళా పార్టీ శ్రేణులకు ఊపే కాదు, ప్రజల్లో కూడా ఒక విశ్వాసం కలుగుతుంది. అన్ని పార్టీలను చూసాం, బీజేపీ ఒకసారి అవకాశం ఇస్తామనే భావన ప్రజల్లో పెరుగుతున్నది. మొత్తానికి ఒంటరిగా బరిలోకి దిగుతున్న కమలనాథులు ప్రజాకర్షక మేనిఫెస్టోతోనే గట్టెక్కాలని భావిస్తోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా పకడ్బందీ వ్యూహాలతో ముందుకు సాగుతోంది బీజేపీ.